జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో ఎంపీటీఓ కార్యాలయం ఎదుట 27 రోజులు ఐకేపీ వివిఎల నిర్వధిక సమ్మెకు సిఐటీయూ జిల్లా అధ్యక్షుడు దీపనాయక్ శనివారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీ వివిఎల సమస్యలను పరిష్కరించాలని నిరసన కార్యక్రమం చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరైనది కాదన్నారు. వివిఎల కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సిటియు జిల్లా ఉపాధ్యక్షులు కురుమూర్తి మాట్లాడుతూ కనీస వేతనం 26,000 చెల్లించాలని, సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, బీమా సౌకర్యం పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు మంజుల మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని, ఐకేపీ వివిఎల ఉద్యోగ భద్రత ఆరోగ్య బీమా తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట కార్యదర్శి వీరాంజనేయులు, మండల అధ్యక్షులు ఆంజనేయులు, భీమయ్య, ధర్మ, శ్రీనివాస్, శ్రీలత, జయమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు. చాలా న్యాయమైన సమ్మె, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మెను ఈ ప్రభుత్వం పట్టించుకోకపోగా ఎక్కడ కూడా వాళ్ళతో చర్చలు కానీ లేకపోతే సంప్రదింపులు కానీ ఏం చేయకుండా ఈరోజు నియంతృత్వ ధోరణితోనే వాళ్ళని అణిచివేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలు, సమ్మెలు, ఆందోళనలు ఎవరు కూడా చేయకూడదనే ఏదైతే ధోరణి కేసీఆర్లో ఉందో ఇది మంచిది కాదు. ఎందుకంటే ఒకవైపున నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదే చేసి సాధించుకున్నావు, కానీ అలాంటి పోరాటాలు ఉద్యమాలతోనే వచ్చిన తెలంగాణలో ఈరోజు పోరాటాలే లేకుండా చేయాలనే పద్ధతి మంచిది కానీ కాదనేది కూడా మేము ఈ సందర్భంగా కేసీఆర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వివోఏలు 27 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. అట్లాగే దాదాపుగా పంచాయతీ సెక్రటరీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తే వాళ్ళని కూడా బెదిరింపు ధోరణితోనే మీ ఉద్యోగాల నుంచి తీసేస్తాం, తొలగిస్తామని ఈరోజు ఒకవైపున వాళ్ళని కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఈరోజు 12 గంటలని డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. అట్లా ఈరోజు వివోఏలను కానీ పంచాయతీ సెక్రటరీలను కానీ గ్రామ పంచాయతీలు కానీ ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘం, సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 75% సమ్మె జరుగుతూ ఉంది. 27 జిల్లాల్లో ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తూ ఉంది. కనీసం వాళ్ళను సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలి, ఒక ఐడి కార్డు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 అమలు చేయాలి. ఇట్లాంటి ప్రధానమైన ముఖ్యమైన డిమాండ్స్తో ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికీ కనీసమైనటువంటి పద్ధతుల్లో ఓ కార్మికుడు సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం వివరించాల్సిన తీరు ఈరోజు ప్రభుత్వం యొక్క వైఖరి కనబడడం లేదు. కాబట్టే సమ్మెను ఉధృతం చేస్తూ ఉన్నాం. ఈ 75% కాదు 100% సమ్మెలోకి వచ్చే రకంగా ఇప్పటికీ ఐకేపీలను మోటివేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి వెంటనే ఈరోజు ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళే కర్ణాటక రిజల్ట్ కూడా రావడం జరిగింది. దాంతో దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం కార్మికులతో ఒకవైపు గ్రామ పంచాయతీ సెక్రటరీలను ఈరోజు విధుల నుంచి తొలగిస్తూ ఉన్నాం. ఇవాళ మధ్యాహ్నం వరకు వాళ్ళు విధుల్లోకి రాకపోతే వాళ్ళని అందరినీ సస్పెండ్ చేస్తాం, కొత్త వాళ్ళని తీసుకుంటామని చెప్తా ఉంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసి 30 రకాల పనులు అందించడంలో ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా వివరిస్తున్నటువంటి వివోల పైన ఒక రకంగా కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ప్రభుత్వం చేయించుకుంటా ఉంది. గ్రామ పంచాయతీల్లో చెట్లు నాటడం మొదలు పెట్టుకుంటే గ్రామాల్లో ఒక రకంగా ఏ అధికారం వచ్చినా ఈరోజు వివోలు ఎక్కడ ఉన్న పద్ధతిలో మాది మహబూబ్ నగర్ జిల్లా నవాపుపేట మండల్. మేము ఐకేపీ వివోలము. ఈరోజు నిరవధిక సమ్మె 27వ రోజు కొనసాగుతుంది. మా సమస్యలు మేము ప్రతిరోజు గ్రామ స్థాయిలో ఉండి ప్రతి పని మహిళా సంఘాల దగ్గర ప్రతి పని మేమే చేస్తున్నాము. ఎంత పని చేసినా మేము మాకు టైం అంటూ లేదు. ఎంత పని చేసినా మమ్మల్ని ప్రభుత్వం గుర్తించడం లేదు. మేము 3,900తో పని చేస్తున్నాము. జీతము మాకు అది చాలి చాలని జీతంతోనే మేము బాధలతోనే మేము ఆ 3,900తోనే మా కుటుంబాలు గడవక మేము అదే జీతంతో పనిచేస్తున్నాము. ఆయన ఎంత పని చేపించుకున్నా ప్రభుత్వము ఏం గుర్తించడం లేదు. మేము ఇన్ని రోజుల నుంచి మేము నెల కావస్తుంది మేము సమ్మె చేసినా కూడా ప్రభుత్వం మాకేమీ హామీలు ఇచ్చేటట్లు లేదు, దిగొచ్చేటట్లు లేదు. అయినా మాకు మేము మాకు ఏదో ఒకటి చెప్పేంత వరకు మేము సమ్మె ఇలాగే కొనసాగిస్తామని చెప్పడం జరుగుతుంది. మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నవపేట మండల్ ఐకేపీ వివోఎలము. మేము ఈరోజుకు 27వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నాము. మేము గ్రామ స్థాయిలో వివోఎల అంటే గవర్నమెంట్ ఏ పని చెప్పినా కానీ ప్రతి ఒక్క పని చేస్తాం. మేము 30 రకాల పని చేస్తాం మినిమం. జీపీ చెప్పిన పనులు చేస్తాం, మా సీసీ చెప్పిన పని చేస్తాం, మండల మహిళా సంఘాల్లో ఏం వరకున్నా కానీ ప్రభుత్వం ఏం పని చెప్పినా కానీ ప్రతి ఒక్క పని చేస్తున్నాం. కానీ మాకు 3,900 మాత్రమే ఇస్తున్నారు.
రోజుకు మహిళా సంఘాలు చూసుకోవాలి ఇక్కడ గవర్నమెంట్ జీపీ నుండి చెప్పిన పనులు చూసుకోవాలి అన్ని చూసుకోవాలి సీసీలు సీసీలు మాకు కొత్త కొత్త యాప్లు చెప్తారు ఆ యాప్ ఉంది ఈ యాప్ ఉంది అని ప్రతి ఒక్క పని చెప్తున్నారు అట్లా కూడా మేము 3900 వరకు వర్క్ చేస్తున్నాం ఎంత వర్క్ అంటే మాకు చాలా వర్క్ చేస్తున్నాం అసలు మేము గవర్నమెంట్ బతుకమ్మ చీరలు పంపినంది అది కూడా చేస్తున్నాం అంటే గవర్నమెంట్ ఏ పథకాలు వచ్చినా కానీ మేము చేస్తున్నాం హరితహారంల పల్లె ప్రగతి ఐహెచ్ఎల్ అంటే బాత్రూంల సర్వేలు కూడా చేస్తున్నాం అన్నమాట ప్రతి ఒక్క పని చేస్తున్నాం కానీ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించడం లేదు 3900కు మా కుటుంబం ఎట్లా గడుస్తుంది ఇంకా అనేది కొంచెం గవర్నమెంట్ ఆలోచన చేయాలి 27 రోజులు అవుతుంది ఇప్పటివరకు గవర్నమెంట్ అసలు మా గురించి అసలు ఏం చెప్పడం లేదు ఏం మాట్లాడడం లేదు అసలు ఇంకా ఎన్ని రోజులు చేపించుకుంటారో లాస్ట్కు మమ్మల్ని తీసేస్తారు అనేది కూడా తెలుస్తలేదు ప్రభుత్వం వాళ్ళతో సేవలు చేయించుకోవడం వరకు మాత్రం చూస్తుంది కానీ వీళ్ళ కనీస వేతనాలు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలు కానీ అమలు చేయాలనే సోయి మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు. అందుకనే పక్కన మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడే వచ్చిన రిజల్ట్ చూస్తా ఉన్నాం. అక్కడ కేంద్రంలో దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న బీజేపీని కూడా రాష్ట్రంలో ఈ రోజు మట్టి కరిపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకని తెలంగాణ రాష్ట్రంలో ఇంకో 6 నెలల్లో ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. అందుకని ఈ సందర్భంగా సిఐటిగా మేము